భగవాన్ తమ భక్తులతో ఎప్పుడూ ఒక రహస్యాన్ని చెప్పేవారు నీవు నిద్రలో ఉన్నప్పుడు ప్రపంచం కనపడదు కానీ ఆ సమయంలో నీవు లేకపోలేదు నీవు మేల్కొనగానే ఈ ప్రపంచం కనబడుతుంది అందువల్ల ఎక్కడిది ప్రపంచం నీ భావనే కదా భావాలన్నీ నీవు కల్పించుకున్నవే మొదట సృష్టింపబడేది నేను ఆ నేను ఉదయించేది ఆత్మనుంచే ఈ నేను యొక్క సృష్టి రహస్యాన్ని కనుగొన్న జగత్ సృష్టి రహస్యం వీడిపోతుంది కావున ఆత్మన్వేషణ చేసుకోమని భగవాన్ చెప్పేవారు ఆత్మ సాక్షాత్కరమైన పిదప సృష్టి లేదు కావున భగవాన్ ఆత్మని కనుక్కోమని సృష్టి లేదని చెప్పేవారు ఆత్మను మరిచిన వాడు అతని దృష్టి బాహ్య ప్రపంచంపై ఉండును కావున అతనికి తాను బ్రహ్మమని మరిచి జగత్తులో వస్తువులపై ఆకర్షణలో దృశ్యాలకు లోబడుట వంటి బలహీనత ఏర్పడుట వలన అవిద్యలో తాను దేహం అనే బ్రహ్మ కలిగి ఉండేటచ్చే జగత్తు సత్యమని తోస్తుంది కానీ సాధకునికి జగత్తు మిద్యగా తోస్తుంది ఎందుకంటే అతడు దేహం కాదని అసలు నేనును తెలుసుకున్నటచ్చే తనకు సర్వము బ్రహ్మంగా కనిపిస్తుంది ఆత్మ లేకుండా విశ్వం అనేదే లేదు ఆత్మ జ్ఞానానికి తాను బ్రహ్మమని ఆలోచన ఎప్పుడు ఉంటుంది భగవత్ అనుగ్రహం కలిగినప్పుడు మనసు శుద్ధి పొంది బ్రహ్మపోయి సత్యాన్ని చూస్తాడు భగవాన్ చెప్పింది ఈ కనిపించే ప్రపంచం వాస్తవం కాదని అనుకోకపోతే ప్రతి వారి మనసు ప్రపంచం వెంట పడుతుందని దానివల్ల యదార్థం బయటికి రాదని చెప్పేవారు మనిషి కలగన్నప్పుడు కలలోని ప్రపంచం కూడా కళ ఉన్నంతసేపు వాస్తవమే కానీ మేల్కొని ఉన్నప్పుడు కనపడే ప్రపంచం వాస్తవం కాదని నీవు ఎప్పుడు సందేహించవు జాగ్రత్త అవస్థలోని ప్రపంచాన్ని స్వప్నావస్థలోని ప్రపంచాన్ని పోల్చి చెప్పడం రెండూ కూడా మనస్సు చేత కల్పింపబడినవే వాటిలో నిమగ్నమైనంత వరకు అవి అసత్యంగా మనసు ఒప్పుకోదు కళగంటున్నప్పుడు కలలోని ప్రపంచాన్ని అసత్యమని మరియు మేల్కొని ఉన్నప్పుడు కనపడే ప్రపంచాన్ని అసత్యమని ఒప్పుకోదు కావున మనసును ప్రపంచం నుంచి మరల్చి అంతర్ముఖం చేసి ఆత్మ గురించిన ఎరుక ఉంటే ప్రపంచం మిద్యగానే కల్పిస్తుంది కనగ కలగనంతసేపు అంత నిజంగానే అనిపిస్తుంది ఉదాహరణకు దాహం వేయడం కలలో వేసిన దాహానికి నీరు త్రాగిన దాహం తీరుతుంది ఆ కల మిద్య అని తెలియనంతసేపు అది నిజంగానే దాహం తీరినట్లుగానే అనిపిస్తుంది కానీ మేల్కొని ఉన్న వేళలో ఆ కలలోని అసత్యాలు తెలుస్తాయి అట్లాగే మేల్కొని ఉన్నప్పటికీ కనిపించే ప్రపంచం కూడా అనుభూతుల వలన అంతా నిజంగానే అనిపిస్తుంది ప్రపంచం సత్యమే అయితే గాఢ నిద్రలో ఎందుకు ప్రత్యక్షం కాదు నిద్రలో నేను లేను అని నీవు అనలేవు కదా అన్నారు భగవాన్